సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ తన కింది ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడా, లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడా, విచారణలో ఏం తేలుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తనను 2 రోజుల పాటు లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా బెదిరింపులకు దిగాడంటున్న కనక దుర్గతో మా కరెస్పాండెంట్ శర్మ ఫేస్ టు ఫేస్ చూద్దాం. హైదరాబాద్ లో ఓ మహిళా పోలీస్ ఉన్నతాధికారి వేధింపులకు గురైంది. లైంగిక వేధింపులకు గురైన ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఎవరు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అతనిపైన విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఆ మహిళ పైన లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి వ్యక్తి సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ ఎస్పీ జనార్దన్. ఆ వేధింపులకు గురైనటువంటి మహిళ మనతో ఉన్నారు. ఎప్పటి నుంచి మీకు వేధింపులు ఎదురయ్యాయి? ఆయన ఏ రకంగా మిమ్మల్ని వేధించేవాడు? అసలు నేను ఆయన ముఖం నాకు తెలియదండి, నా ముఖం ఆయన తెలియదు. నేను సిక్ నుంచి ఆఫీసు జాయిన్ అయ్యే టైంలో, అంటే July 29 నేను ఆఫీసుకు జాయినింగ్ రిపోర్ట్ రాసుకొని నేను మెడికల్ సర్టిఫికెట్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని నా మెడికల్ ప్రాబ్లం కూడా పెట్టుకొని నేను వెళ్ళానండి ఆఫీస్కి. ఆల్రెడీ మెడికల్ ప్రాబ్లం ఉంది నాకు, కాలు లెగ్ ప్రాబ్లం. వెళ్తే 29 వాళ్ళు ఏం అనలేదు, నన్ను పుట్టపని రాశారు ఫైల్ మీద, నా లెటర్ మీద. తర్వాత మర్నాడు ఆమె ఆ రోజు ఏవో మేడం లేదు, మర్నాడు ఏవో మేడం వచ్చి ఆ తర్వాత ఒక సీనియర్ అసిస్టెంట్ ఏవో మేడం ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి 12 వచ్చింది ఆమె ఆఫీస్కి. లోపలికి వెళ్ళి సర్టెన్ టైంలో మరి వాళ్ళు ఏం చెప్పారో ఏమో తెలియదు, నన్ను 2:30 ఆ టైంలో నన్ను లోపలికి పిలిచారు. ఆమె వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళిపోయింది, బాబురావును సీనియర్ అసిస్టెంట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. 2:30 ఆ టైం అప్పుడు, పావుదొక 3 ఆ టైం అప్పుడు నన్ను పిలిచారు లోపలికి. పిలిచి ఇంకా అప్పటి నుంచి నన్ను టార్చర్, మామూలు టార్చర్ పెట్టలేదండి వాళ్ళు. ఏంటి ఒక ఉన్నతాధికారి చేయాల్సిన విధంగా కామెంట్ చేయలేదు, పట్టుకొని లాగటం కానించి ప్రతిదీ నన్ను అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక నా నరకమైన సిచ్యువేషన్ నేను చూశానండి ఆ టైంలో. నేను ఎంత నేను మొత్తుకున్నా సరే నేను ఒకటే అన్నాను, సార్ నా జాబ్ నన్ను చేసుకోనండి కూల్గా, నాకు హెల్త్ బాగాలేదు అని. అంటే ఏం మాయరోగం, నీకు క్యాన్సర్ ఏమైనా వచ్చిందంటే క్యాన్సర్ కాదు సార్ కాల్పు రాబడం, ఇలా ఇంకా ఆమె చున్నీ లాగటం, ఈ బాబురావు నెట్టడం, నన్ను ఆయన సడన్గా పట్టుకోవడం, వేయకోవడం ప్లస్లు చేతులు వేసి నన్ను నానా రకాలుగా హింసించారు. నేను మా ఒక కార్యకర్త, ఆయన మామూలు సామాజిక కార్యకర్తకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఈ రకంగా జరుగుతుందండి నాకు అని. అంటే మొన్న ఆయన కోర్టు దగ్గరికి వస్తే నిన్న ఆయన మీద 5-6 చట్టాలు పెట్టి, రాజేంద్ర ప్రసాద్ గారు అని ఆయన మీద 5-6 సెక్షన్లు పెట్టి ఆయన్ని కూడా ఎస్సీ ఎస్టీ కేసు కింద అరెస్ట్ చేయించాలని చూశారు. మరి అది జరిగిందో లేదో నాకైతే తెలియదు. నిన్న అసలు మొన్న మార్నింగ్ నేను కోర్టుకి బయలుదేరేటప్పుడు కూడా. ఎన్ని రోజుల పాటు ఇట్లా వేధింపులు ఎదురయ్యాయి? ఆ రోజు 29 జాయిన్ అయ్యాను, 30 వేధింపులు ఎదురయ్యాయి. రెండు రోజులు టైం ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అది వినాలంట, ఎలా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలంట. అప్పుడు నా మీద ఉన్నవన్నీ వాళ్ళు నా మీద, అంతకుముందు నేను ఇలాగ ఎదురిస్తుంటే, ఇలాంటి అరాచకాలకు నేను ఎదురిస్తుంటే నా మీద ఆర్టీఎస్పీ పనిష్మెంట్లు అని, ఆ పనిష్మెంట్లు ఈ పనిష్మెంట్ అన్నీ ఇచ్చారు. నా శాలరీ అంతా మీరు మొత్తం, నా సర్టిఫికెట్ మొత్తం చూపిస్తానండి మీకు. రైల్వే ఎస్పీనే ఈ విధంగా ప్రవర్తించారు. అంతకుముందు ఎస్పీ మీద నేను కంప్లైంట్ చేశాను, కే వేణుగోపాలరావు మీద. ఆయన కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని చెప్పడంతో స్టార్ట్ అయిన ఇది. 45 నన్ను ఆడుకున్నారండి ఫుట్బాల్ లోపల, మానసికంగా శారీరకంగా మాటలతోటి చేతలతోటి నానా రకాలుగా హింసలు పెట్టి ఏడ్చుకొని లోపలికి వచ్చి ఏడ్చినా సరే నాకు ఒక్కళ్ళు కూడా ఆఫీసులో సపోర్ట్ ఇవ్వలేదు. మీ ఇంట్లో చెప్పలేదా మీ వారికి కానీ ఎవరికి? మా వారి జాబే నేను చేస్తున్నానండి, కంపల్షనల్ గ్రౌండ్లో నేను జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టింది అది దాన్ని. ఈ రోజున ఫేక్ సర్టిఫికెట్లు గుర్తుకొచ్చాయా వాళ్ళకి? ఇప్పుడు నాకు, నేను మోరల్ సపోర్ట్గా ఎవరికైనా నేను చెప్పుకుంటే వాళ్ళ ఇంటి మీదకి రైడ్, ఆయన అధికార దుర్వినియోగం, ఎస్ఐని మా ఇంటి మీద కూడా అధికార దుర్వినియోగం చేసి, ఆర్ఐ ఇన్స్పెక్టరు, ఎస్ఐ ఆర్ఐ శ్రీనివాసరావు గారు, ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారు, ఎస్ఐ వచ్చేసి ఆయన పేరు, వాళ్ళ ముఖాలు కూడా నాకు తెలియదు. ఇంటి మీద 10-15 కానిస్టేబుల్ పంపించి ఆ ఏరియాలో మేము 7 నుంచి ఉంటున్నాము. మేము ఉంటారు మీ ఇంట్లో? నేను మా బాబు పక్కనే ఉంటారు. వాళ్ళ ప్రైవసీ కోసం నేను పక్కన ఆఫీస్ కానీ తీసుకున్న రూమ్లో నేను రెంట్కుంటున్నాను, నేను ఉంటున్నాను. వాళ్ళ ప్రైవసీ ఎందుకు? బాబుకి చెప్పలేదా మరి ఇట్లా? ఆల్రెడీ అందరికీ తెలుసు అండి, మా ఫ్యామిలీలో అందరూ తెలుసు. నా ఫ్యామిలీ సపోర్ట్తోనే నేను ఇంత ధైర్యంగా నేను ముందడుగు వేయగలుగుతున్నాను. నేను నా కోడలు కానీ నా కుక్కుతురు కన్నా ఎక్కువ పాప, చాలా నాకు ఫ్యామిలీ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉందండి. అందుకే నేను ఇంత ధైర్యంగా రాగలిగాను, ఇంత నేను నిలబడగలిగాను. ఇంకో నా ప్లేస్లో ఇంకోటి అయితే చచ్చిపోయేది. ఇప్పుడు జనార్దన్ ఆ విధంగా వ్యవహరిస్తున్నప్పుడు మీరు ఎదురు తిరగలేదు? నేను చెప్పాను సార్ నా జాబ్ నన్ను చేసుకుని, ఏం నాటకాలు ఆడుతున్నావు అని సీరియస్ అయిపోయాడు నా మీద. ఇంకప్పుడు నేను ఇంకా ఆ టైంలో ఇంకా నేను ఎలా ఇదయ్యానో నాకే తెలియదండి, నిజంగా చెప్తున్నాను నేను. అసలు చాలా చాలా చాలా. మరి కనకదుర్గ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా
మరి ఎస్పీ పైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు తనను ఇబ్బందుల పాలు చేయడానికి ఈ రకమైనటువంటి ఫిర్యాదు చేసింది అనేది కూడా జనార్దన్, ఎస్పీ జనార్దన్ వర్షన్గా ఉంది. కాబట్టి మరి విచారణ తర్వాత ఏంటి, ఏం నిజం నిగ్గు తేలుతుంది అనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ హైదరాబాద్.